పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఏసీపీ అధికారులు దాడులు చేయడంతో సబ్ డివిజన్ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా ఏసీబీ డీఎస్పీ ప్రసాద్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెంలో ఉంటున్న మద్దిపాటి కళ్యాణ్ అనే వ్యక్తి అతనికి చెందిన కారు 4 రోజుల క్రితం దేవులపల్లిలో స్వల్ప ప్రమాదానికి గురైంది. దీనితో అవతలి వారు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాధితుడు కళ్యాణ్ కు సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ రెడ్డి కాల్ చేసి మీ కారుతో వేరే కారును ఢీ కొట్టారని, అందువల్ల మీ కారుతో సహా స్టేషన్ కి రమ్మని పిలిచారని, దీనితో స్టేషన్ కి కారుతో వెళ్లారు. గొడవ జరిగిన 4 రోజుల తర్వాత కారు వదలాలి అంటే రైటర్ ఇమాం 15,000 తీసుకురావాలని చెప్పగా బాధితుడు ఏసీబీ ఆశ్రయించారన్నారు. కాగా మొత్తం 10,000 ఇస్తామని చెప్పగా ఈ మొత్తాన్ని కానిస్టేబుల్ మధుకు బాధితులు కళ్యాణ్ వెళ్లి ఇచ్చాడని, తదుపరి తాము రంగంలోకి దిగి స్టేషన్ లో రైడ్ చేశామన్నారు. కానిస్టేబుల్ మధు నుండి 10,000 రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. లోపల కట్టి బండి లోపల కట్టి